అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇది ఉండగా మరి గత 9 సంవత్సరాలుగా దాదాపు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022 వరకు ఈ సుఖిశాలం ముట్టుకోలే. బ్రహ్మాండంగా హైదరాబాద్ నీళ్ళు పోతున్నాయి కాబట్టి సమస్య రాలేదు. మరి ఎందుకో కేటీఆర్ గారికో మరి కేసీఆర్ గారికి మధ్యరాత్రి కాలు వచ్చింది. పొద్దునంటే దీన్ని టెండర్ పిలవడం, అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా నేను చెప్పినాను, సార్ 2 సోర్సులు ఉన్నాయి, సొరంగ మార్గం ఒక సోర్సు, ఏకేబీఆర్ ఒక సోర్సు. ఈ 2 సోర్సులున్నాక మూడో దానికి అనవసరంగా 2200 కోట్లు అయితే ఒరిజినల్గా జీవో ఇచ్చినప్పుడు 1400 కోట్లే. ఆ 1400 2 సంవత్సరాల కాలంలో 2200 కోట్ల పోయింది. ఇది పూర్తయ్యేది మరి 3000 పోద్దా 4000 పోద్దా తెలియదు. వినారా, ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు, ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు. సరే, ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించినారు. డిసెంబర్ నాటికి 875 కోట్లు ఖర్చు పెట్టినారు. డిసెంబర్ నుంచి ఇప్పటికీ 1145 కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద. ప్రాజెక్టు మీద ఖర్చు అయింది కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా? ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు. కానీ ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన పట్టించుకోలేదేనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటివి. ఇవాళ హైదరాబాద్కు ఏకేబీఆర్ కృష్ణా వాటరే కాకుండా ఎల్ఎంపీ నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ 1 గతంలోనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఆ పని కూడా. అక్కడి నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. టన్నల్ పూర్తయితే గ్రావిటీతోనే పూర్తవుతుంది. కాబట్టి ఇవన్నీ వాస్తవమైనటువంటివి. మరి 2022లో ప్రారంభమైనటువంటి ఈ సుఖిశాల ప్రాజెక్టు ఎవరి కొరకు ప్రారంభిస్తున్నట్టు, ఎవరి కొరకు ఇప్పుడు ఇది కట్టినట్టు, ఎందుకు 8 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నది ప్రభుత్వం? బ్రహ్మాండంగా హైదరాబాద్కి నీళ్లు పోతున్నాయి, ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ హైదరాబాద్లో లేదు. ప్రతి సమ్మర్లో ఏమైనా తక్కువైతే లో లెవెల్లో మోటార్లు పెట్టి ఇదే సంపులు వేస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. కాబట్టి ఇది కేటీఆర్ గారి మానస పుత్రికైనా తెలియదు, కేసీఆర్ గారి మానస పుత్రికైనా తెలియదు. నేనైతే ఆ రోజు చెప్పినాను మన కేటీఆర్ గారికి, అనవసరంగా మీరు డబ్బులని వేస్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ 2 సోర్సెస్ ఉన్నాయి హైదరాబాద్కు పోవడానికి, నల్గొండ జిల్లా పోవడానికి. ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ ఈవెన్ మిర్యాల కూడాకు ఎక్కడికి వెళ్ళిన మిషన్ బగ్గర టేల్పాడ్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు. అంటే వీటికి ఏ దాంతో సంబంధం లేదు, టేల్పాడ్తోనే నీళ్ళు ఇస్తున్నారు. 7 TMC రిజర్వాయర్ అక్కడ టేల్పాడ్లో 7 TMC నీళ్ళు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు ఎట్లా ఎందుకు ప్రారంభించినారనేది వాళ్ళిద్దరికే తెలవాలి. మా కాంట్రాక్టర్ గారికి తెలవాలి తప్ప మూడో మనిషికి వరకు తెలియదు. తెలిసిన తర్వాత మేము చెప్పినాం, ఈ పైసలను ఎందుకు వేస్ట్ చేస్తారు? టన్నెల్ పూర్తి చేస్తే ఈ 2200 కోట్లు ఆ టన్నెల్ పూర్తి చేస్తే గ్రావిటీతో నీళ్ళు వస్తాయి, అయితే డైరెక్ట్ శ్రీశైలం నుంచి వస్తాయి. మనం సాగునీటి పేరు మీద వ్యవసాయాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనకు వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు వ్యవసాయానికి మంచిలకే ఇస్తున్నారు. కాబట్టి ఇన్ని వసతులు ఉన్నాక కూడా దీన్ని చేయడం సరే. టెక్నికల్గా ఇప్పుడు కాంట్రాక్టర్ కడతాడు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు, మేము ప్రభుత్వం మీద పైస పడనబడదు అనేది అది రెండో విషయం. కానీ రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది. ప్రాజెక్టు ప్రారంభించింది మీరు, మంజూరు చేసింది మీరు, కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు, నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు, ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వివరించినటువంటిది. కాబట్టి దీనికి తప్పు కానీ మంచి కానీ ఒప్పు కానీ చెడు కానీ అంతా మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో, లేకపోతే ఇంకోరి మీదనో, తుమ్మల ఈశ్వరరావు మీద వేసేదానికి అవకాశం లేదు. కాబట్టి మంచి కానీ చెడు కానీ ఏదైనా బాధ్యత మీదే,
ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టును తెచ్చి ప్రభుత్వం మన తెలంగాణ ప్రజల మీద మీరు రుద్దినారు. కానీ ఇంక మీదంగా మేము విమర్శలు చేయడం సరైనటువంటిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.